సైబర్ నేరగాళ్లు రూట్ మారుస్తున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారినే టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయ మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నారు. ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఏకంగా ఓటీపీల్ని సైతం చెప్పేస్తున్నారు. సంపాదించిన సొమ్మంతా ఆ కేటుగాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు ఒక్కరోజే 2 కోట్ల రూపాయల వరకు కాజేశారు. పటాన్ చెరువులో నాగార్జున అనే వ్యక్తిని లేడీ వాయిస్తో బురిడీ కొట్టించి 99,80,000 కాజేసిన సైబర్ నేరస్తులు అమీన్పురాలో నివాసం ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి 98,40,000 మాయం చేశారు. అలాగే తూప్రాల్లో ఓ యువతికి తెలియకుండానే లోన్ తీసుకుని అకౌంట్ నుంచి 5,00,000 రూపాయల్ని వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు సైబర్ నిందితులు. నాగార్జున్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను ఈ నెల 5వ తారీఖులో ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో, ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది. ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఆ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా 99,78,000 రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈయనకిన మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రియలైజ్ అయిపోయి మనకి 1930కి కాల్ చేయడం, తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ చేయడంతో మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దేశంలో సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మీరు అప్రమత్తంగా ఉండటం ద్వారా మీరు ఆన్లైన్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు, డబ్బు సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ బ్యాంక్ ఖాతాల్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోండి. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల్ని గమనిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.